नमस्ते वेलकम टू वी9 न्यूज़ नेनु रमादेवी मुंदुगा बुलेटिन लो हेडलाइंस चूद्दाम। महिला अक्रम रवाना मुठानु अरेस्ट चेसाम राचकोंडा कमिश्नर महेश भगवत। मंचु लक्ष्मी दातृत्वं 50 स्कूल्लनु दत्तता। 13 मंदिनी पेल्ली चेसुकुन्न शिवशंकर बाबू अरेस्ट। इक डीटेल्स चूस्ते सिनी नटी मंचु लक्ष्मी प्रसन्न तन सामाजिक बाध्यतनु चाटुकुन्नारु। यादाद्रि भुवनगिरि जिल्लालोनी आलेरु मंडलं पटेलगूडं प्रभुत्व पाठशालनु दत्तत तीसुकुनी अभिवृद्धि चेयनुन्नट्लु प्रकटिंचारु। गुरुवारं भुवनगिरिकि वच्चिन आमे कलेक्टरेट्लो जिल्ला कलेक्टर पमेला सत्पति डीओ इतर अधिकारुलतो समावेशमय्यारु। ई संदर्भंगा मंचु लक्ष्मी मात्लाडुतू केंद्र प्रभुत्वं अमलु चेस्तुन्न नेशनल एड्युकेशन पालसी 2022 तेलंगाणा प्रभुत्वं मन ऊरु मन बड़ी कार्यक्रमंलो भागंगा यादाद्रि भुवनगिरि जिल्लालोनी 50 प्रभु పాఠశాలలను దత్తత తీసుకుని అభివృద్ధి చేయనున్నట్లు ప్రకటించారు। ఇందులో భాగంగానే ముందుగా పటేల్గూడెం ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకుని అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు। దత్తత తీసుకున్న పాఠశాలల్లో 3 సంవత్సరాల పాటు స్మార్ట్ క్లాసులు నిర్వహిస్తామని తెలిపారు। మంచులక్ష్మి తీసుకున్న ఈ నిర్ణయాన్ని అధికారులు అభినందించారు। मैडम चला चला सतोष का उम्मीदेल कृतम एनजीओ टीच फॉर चेंज स्टार्ट गवर्नमेंट स्कूल पिल की चलो चपाली वाल मंदी ड्रॉप आउट्स वाले गवर्नमेंट स्कूल उचाली अने उदेश मेमोक प्रोग्रम स्टार्ट केसीआर गारु मन ऊर मन बड़ी अनुकुंटू अद्भुत इनिशिएटिव तीसुकुरावडंतो चाला ओपनिंग्स वच्चाई टू बी एबल टू गो इनटू गवर्नमेंट स्कूल्स एंड टीच एंड आई हैव टू रियली थैंक मा कलेक्टर गार भुवनगिरि कलेक्टर गार एंड एडिशनल कलेक्टर दीपक गार पमेला गारिनी फॉर ओपनिंग द राम्स एंड मा पनी इक्कड कूडा चेसेटट्टु ई रोजु मेमु 50 స్కూల్స్ తో ఎంఓయూ సైన్ చేసాం। మా పని మేమేం చేస్తాము అనేది ఒక 3 ఇయర్స్ లో మీకే అర్థమవుతుంది। కీప్ అ క్లోజ్ ఐ నేను ప్రెస్ వాళ్ళని కూడా చెప్తున్నాను। సో వి డు అవర్ వర్క్ ప్రాపర్లీ ఐ యామ్ వెరీ వెరీ హ్యాపీ థాంక్యూ కలెక్టర్ గారు ఫర్ బిలీవింగ్ ఇన్ అవర్ వర్క్ అండ్ ఫర్ us టు సపోర్టింగ్ ఇన్ ద వర్క్ దట్ వి ఆర్ డూయింగ్ అండ్ ఇలాగే ప్రతి గవర్నమెంట్ స్కూల్ లోను एजुकेशन अनेदी फ्री गा इस्तुनार काबट्टी इंका क्वालिटी एजुकेशन तो बाटू मनं एला मुंदुकेल्लोच्चु अने ओक उद्देशं तोटि स्टार्ट चेसिंदी। सो आई वांट ऑल योर ब्लेसिंग्स एंड थैंक यू वेरी मच। दिस इज गवर्नमेंट ऑफ इंडिया नेशनल एजुकेशन पॉलिसी 2020 इंट्रोड्यूस चेसिंदी पार्लमेंट लो। दानि तर्वात इप्पुडु एजुकेशन पॉलिसी 2020 इंट्रोड्यूस चेसिंदी पार्लमेंट लो। దాని తర్వాత ఇప్పుడు ఇక్కడ కూడా తెలంగాణ గవర్నమెంట్ మనవరు మనబడి అని గవర్నమెంట్ స్కూల్స్ ని స్ట్రెంథన్ చేయాలి అని సో ఈ పార్ట్నర్‌షిప్ లో ఇప్పుడు కలెక్టర్ గారితో సైన్ చేసిన ఎంఓయూ లో 50 స్కూల్స్ అడాప్ట్ చేసుకుంటున్నాము గవర్నమెంట్ ప్రైమరీ స్కూల్స్। ఈ స్కూల్స్ లో మేము స్మార్ట్ క్లాస్ రూమ్ ప్రోగ్రామ్ ఇంట్రోడ్యూస్ చేస్తాం అంటే ఫస్ట్ టు 5th స్టాండర్డ్ పిల్లలకి వాళ్ళ ఫౌండేషనల్ లిటరసీ ఇంప్రూవ్ చేయడానికి మేడం మేము గవర్నమెంట్ తరఫున ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తున్నారు ఒక ప్రొజెక్టర్ ఇంకా స్క్రీన్ మేమేమో మా కరిక్యులం ఇస్తాం అంటే డిగ్రీ లెవెల్స్ లో ఉంటుంది కరిక్యులం। ఈ కరిక్యులం తో పాటు మేము పిల్లలకి వర్క్ బుక్స్ కూడా ఇస్తున్నాము అండ్ ఈ గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ తో ఆల్రెడీ ఒక స్టేక్ హోల్డర్ మీటింగ్ చేసాము దాని తర్వాత ట్రైనింగ్ కూడా చేసాము అన్నమాట। సో ఈ ప్రభుత్వ పాఠశాలలో ఈ టీచర్స్ ఇప్పుడు ఈ 50 స్కూల్స్ లో టీచర్స్
ఫస్ట్ టు ఫిఫ్త్ స్టాండర్డ్ పిల్లలకి ఎవ్రీడే 1 అవర్ మా ప్రోగ్రామ్ టీచ్ చేస్తారు. ఈ ప్రోగ్రామ్తో బెనిఫిట్స్ ఏమవుతుంది అంటే, మీరు ఇప్పుడు చాలా వినుంటారు ఒక ఫిఫ్త్ స్టాండర్డ్ స్టూడెంట్ ఫస్ట్ స్టాండర్డ్ బుక్ కూడా చదవలేకపోతున్నారు గవర్నమెంట్ స్కూల్స్లో, ఇంగ్లీష్ చాలా ప్రాబ్లం ఉంది అని, అందుకని చాలా మంది ప్రైవేట్ స్కూల్స్కి వెళ్తున్నారు. బట్ ఈ అకాడమిక్ ఇయర్ మనబడి వల్ల చాలా మంది స్కూల్స్ గవర్నమెంట్ స్కూల్స్కే ఎన్రోల్ అవుతున్నారు, ప్రైవేట్ స్కూల్స్కి అంత ఎన్రోల్ అవ్వట్లేదు. ఈ ఫౌండేషనల్ లిటరసీ చాలా ఇంప్రూవ్ అవుతుంది ఈ ప్రోగ్రామ్ వల్ల. చిల్డ్రన్ విల్ బీ అట్ పార్ విత్ ఎనీ ఇంటర్నేషనల్ ప్రైవేట్ స్కూల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ఫౌండేషనల్ లిటరసీ ప్రోగ్రామ్. దిస్ ఈజ్ అ 3 ఇయర్ ఇంటర్వెన్షన్ అనమాట. 3 ఇయర్స్లో వీళ్ళకి 3 లెవెల్స్ నేర్పిస్తాము. అండ్ దే విల్ బీ ఎబుల్ టు రీడ్, రైట్, లిసన్ అండ్ స్పీక్ ఆల్ 4 స్కిల్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్. లాస్ట్ 7 to 8 ఇయర్స్ నుంచి మేము వేరియస్ ప్రోగ్రామ్స్ నడుపుతాం అనమాట. ఒకటి మా ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్ వాలంటీర్ ప్రోగ్రామ్, అంటే సివిల్ సొసైటీ నుంచి గవర్నమెంట్ స్కూల్స్కి కనెక్ట్ చేయాలి. చాలా మందికి ఏదో చెయ్యాలి, సొసైటీలో మార్పు అని ఉంటుంది, కానీ వాళ్ళకి ఏం చేయాలో తెలియదు. అలాంటి వాళ్ళని మేము ప్రభుత్వ పక్షాలకి ఫ్రీగా పంపించి, మా దగ్గర ఇస్రో సైంటిస్ట్ ఉన్నారు, సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, చాలా మందిని మేము ట్రైన్ చేసి వాళ్ళకి మెటీరియల్ ఇచ్చి గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తాం. ఈ ప్రోగ్రామ్ అబౌట్ 4 స్టేట్స్లో యాక్టివ్గా నడుస్తుంది. 450 గవర్నమెంట్ స్కూల్స్లో మేము టీచ్ చేస్తున్నాము. అదే కాకుండా రూరల్ ఏరియాస్లో మేము డిజిటల్ సెంటర్స్ ఎస్టాబ్లిష్ చేస్తాము, అలాగే స్మార్ట్ క్లాస్ రూమ్స్ ఎస్టాబ్లిష్ చేస్తాము. ఈ 3 ప్రోగ్రామ్స్లో ఒక ప్రోగ్రామ్ స్మార్ట్ క్లాస్ రూమ్స్ ప్రోగ్రామ్ని ఈ డిస్ట్రిక్ట్కి తీసుకొచ్చి 50 స్కూల్స్లో లాంచ్ చేస్తాము. 450 గవర్నమెంట్ స్కూల్స్లో మా వాలంటీర్ ప్రోగ్రామ్ నడుస్తుంది. అలాగే ఒక 10 డిజిటల్ సెంటర్స్ ఉన్నాయి, 20 స్మార్ట్ క్లాస్ రూమ్స్ ఉన్నాయి. అది ఇప్పుడు ఇక్కడ 50 స్మార్ట్ క్లాస్ రూమ్స్ స్టార్ట్ చేస్తాం. ఉర్దూ అకాడమీ చైర్మన్ గా కాజా ముజిబుద్దీన్ బాధ్యతలు స్వీకరించారు. గురువారం బాధ్యతలు చేపట్టిన తర్వాత మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, మహమూద్ అలీ, నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ముజిబుద్దీన్ కు పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మాట్లాడారు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. పార్టీ కోసం నిబద్ధతో పనిచేసే వారిని అధిష్టానం ఖచ్చితంగా గుర్తిస్తుంది. దీనికి ఉదాహరణ ముజిబుద్దీన్. ఆయన నిబద్ధతకు ప్రతిఫలంగా కామారెడ్డి జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఉర్దూ అకాడమీ చైర్మన్ అవకాశం లభించింది. కాజా ముజీబుద్దీన్ కు ఉర్దూ అకాడమీ చైర్మన్ గా అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు మంత్రి వేముల కృతజ్ఞతలు తెలిపారు. మాజీ సీఐ నాగేశ్వరరావు కస్టడీ ముగిసింది. 5 రోజుల పాటు నాగేశ్వరరావును విచారించారు వనస్థలిపురం పోలీసులు. విచారణ ముగిసిన వెంటనే నాగేశ్వరరావును హయత్ నగర్ కోర్టు ముందు హాజరుపరిచారు పోలీసులు. మహిళపై అత్యాచారం, కిడ్నాప్, యాక్సిడెంట్ కేసులపై ఏసీపీ పురుషోత్తం రెడ్డి నాగేశ్వరరావును విచారించాడు. బాధితురాలు ఇంటి దగ్గర నుండి యాక్సిడెంట్ అయిన ఇబ్రహీంపట్నం చెరువు వరకు సీన్ రీకన్స్ట్రక్షన్ చేసి కీలక ఆధారాలని కూడా పోలీసులు సేకరించారు. అనంతరం హయత్ నగర్ కోర్టు ముందు హాజరుపరిచి మాజీ సీఐ నాగేశ్వరరావుని జ్యుడిషియల్ రిమాండ్కు తరలించారు వనస్థలిపురం పోలీసులు. రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 35,094 కోవిడ్ పరీక్షలు చేయగా 765 మంది కోవిడ్ నిర్ధారణ అయ్యింది. తాజాగా 648 మంది బాధితులు కోలుకున్నారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 812,381కి చేరింది. ఇందులో 803,661 మంది కోలుకున్నారని వైద్య ఆరోగ్య శాఖ వెల్లడించింది. రాష్ట్రంలో 98.93% రికవరీ రేటు ఉండగా 0.51% మరణాల రేటు ఉందని ఆరోగ్య శాఖ తెలిపింది. కొత్త కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 356 కేసులు నమోదు కాగా ఆ తర్వాత రంగారెడ్డి 57, మేడ్చల్, మల్కాజ్గిరి 56, ఖమ్మం 34 చొప్పున కొత్త కేసులు రికార్డయ్యాయి.
మహిళలను అక్రమ రవాణా చేస్తున్న అంతర్జాతీయ హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠాను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. శుక్రవారం విలేకరుల సమావేశంలో సిపి మహేష్ భగవత్ వివరాలు వెల్లడించారు. ఈ నెల 11న సాయంత్రం ఉప్పల్ పోలీసులకు ఓ యువతి రోడ్డుపై ఏడుస్తున్నట్లు సమాచారం రావడంతో ఆమె చేరదీసిన పోలీసులు విచారణ చేపట్టగా అక్రమ రవాణా వెలుగులోకి వచ్చింది. ఉత్తరాఖండ్కు చెందిన సతీష్ రజాక్, బంగ్లాదేశ్కు చెందిన బిక్షి తిఖాతూన్, రాజస్థాన్కు చెందిన దీపక్ చంద్, మహారాష్ట్రకు చెందిన సురేష్ బల్సునావన్, అస్లాం చంద్ పటేల్, అరుణ్ రామచంద్ర జాదవ్లు ముఠాగా ఏర్పడ్డారు. బంగ్లాదేశ్తో పాటు వివిధ రాష్ట్రాల్లో ఉపాధి పేరుతో మహిళలను ఏజెంట్ల సహకారంతో తీసుకొచ్చి వ్యభిచారం నిర్వహిస్తున్నారు. ప్రధాన నిందితుడైన సతీష్ రజాక్ బంగ్లాదేశ్ నుంచి బిక్షితి ద్వారా అమ్మాయిలను రప్పిస్తూ ఇక్కడ నకిలీ పత్రాలతో ఆధార్ కార్డులు కూడా ఇప్పిస్తున్నాడు. ఓ ఇంటిని అద్దెకు తీసుకుని డేటింగ్ యాప్ల నుంచి విటులను ఆకర్షిస్తూ అమ్మాయిలను సరఫరా చేస్తూ ఆన్లైన్లో లావాదేవీలు నిర్వహిస్తున్నారు. ఈ ముఠాలో రామంతపూర్లో బియ్యం వ్యాపారం చేసే రాజస్థాన్కు చెందిన కుమావత్ ప్రకాష్, వెస్ట్ బెంగాల్కు చెందిన ప్రియాంక పరారీలో ఉన్నారు. ఉప్పల్లో బాధితురాలు ఇచ్చిన సమాచారంతో నిందితులను మహారాష్ట్ర రాజస్థాన్ కు వెళ్లి పట్టుకున్నారు. నిందితులను అరెస్ట్ చేసి బాధితులను రెస్క్యూ చేశారు. ఏ నవరంగ్ లాడ్జ్ సే తీన్ లోగోం కో హిరాసత్ మే లియా హై. ముంబై సే జో పల్గర్, ముంబై కే పాస్ మే నాలా సోపారా జగా హై, వహాన్ సే దో ట్రాఫికర్ సతీష్ రాజక్ ఔర్ ఉస్కీ బీవీ బ్రిష్టి జో బంగ్లాదేశీ హై, ఔర్ యహాన్ హైదరాబాద్ సే దీపక్ చంద్ జో రాజస్థాన్ కా రహనే వాలా హై. ఏ 6 లోగోం కో హమ్నే అభీ హిరాసత్ మే లియా హై, ఔర్ ఇన్కే పాస్ సే హమే ఏక్ स्विफ्ट कार, 7 मोबाइल फोन, 5 सिम कार्ड और 7 फेक आइडेंटिटी कार्ड हमें बरामद हुए हैं. ये पूरे रैकेट में बहुत ही अच्छा काम हमारे एंटी ह्यूमन ट्रैफिकिंग यूनिट के इंस्पेक्टर नवीन कुमार, सब इंस्पेक्टर बालकृष्णा, उप्पल पुलिस स्टेशन के इंस्पेक्टर गोविंद रेड्डी, सब इंस्पेक्टर सुधाकर रेड्डी और रमेश, और स्टाफ ने हमारे जो ऑफिसर्स है एसीपी मलकाजगिरी, डीसीपी मलकाजगिरी, एसीपी एसओटी और डीसीपी एसओटी, इनके सुपरविजन में किया है. इस केस में उप्पल पुलिस स्टेशन में क्राइम नंबर 693 ऑफ 2022 हमने एफआईआर जो है वो 420 रेप सेक्शन 376 क्लॉज 2, ह्यूमन ट्रैफिकिंग सेक्शन 370 क्लॉज ए, आईपीसी सेक्शन 366 ए एंड बी, 467, 468, 471, 109, 114, उसके साथ में पोक्सो के सेक्शन 5, 6 और 17 और इमोरल ट्रैफिक प्रिवेंशन एक्ट के सेक्शन 3, 5, 6 के तहत हमने मुकदमा दर्ज किया है. इंस्पेक्टर उप्पल इसके इन्वेस्टिगेशन करेंगे और एक केस में जो ट्रैफिकर्स हमें मिले हैं उनके खिलाफ पक्का हम पीडी एक्ट बुक करते हुए फास्ट ट्रैक कोर्ट में ट्रायल करते कन्विक्शन के लिए हमारी पूरी कोशिश रहेगी. सच्चे काम को अंजाम देने वाले एएसटीयू एसओटी टीम और उप्पल पुलिस मलकाजगिरी जोन के टीम को मैं बधाई देता हूं. धन्यवाद. పెద్దపల్లి జిల్లా యూట్యూబర్ సయ్యద్ హఫీజ్ ప్రముఖ వ్యాపార పత్రిక ఫోర్స్ ఇండియాలో చోటు దక్కించుకున్నాడు. ఫోర్బ్స్ ఇండియా ప్రకటించిన టాప్ 100 డిజిటల్ స్మార్ట్స్ లో హఫీజ్ 32వ స్థానాన్ని పొందాడు. అతని యూట్యూబ్ ఛానల్ తెలుగు టేక్ టచ్ పేరుతో యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్నాడు. సయ్యద్ హఫీజ్ 16 లక్షల మంది సబ్స్క్రైబర్లను ఈ ఛానల్లో టెక్నాలజీ, కొత్త కొత్త మొబైల్ ఫోన్లపై వీడియోలను రూపొందిస్తూ ఫేమస్ అయ్యాడు. గోదావరి ఖనిలోని 8 ఇంక్లైన్ కాలనీకి చెందిన హఫీజ్ కంప్యూటర్ సెంటర్ నడుపుతూ 2011లో యూట్యూబ్ ఛానల్ తెలుగు టెక్ ప్రారంభించాడు. మొబైల్ ఫోన్ల వినియోగంతో పాటు వివిధ కంపెనీలు కొత్త మొబైల్ ఫోన్లను అన్బాక్సింగ్ చేయడం, వాటి ఫ్యూచర్స్, లాభ నష్టాలు, కొత్త ఎలక్ట్రానిక్ వస్తువులను లాంచ్ చేయడం వంటి అంశాలను కూడా హఫీజ్ తన ఛానల్లో వీడియో పోస్ట్ చేస్తూ వివరిస్తుంటాడు. దక్కని కాకతీయ శైలిలో అన్ని హంగులతో సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకుంటున్న నూతన సచివాలయ నిర్మాణం పూర్తి కావచ్చింది. నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతుండగా దసరా వరకు సచివాలయం పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. నూతన సెక్రటరియేట్లో అన్ని మతాలకి సమ ప్రాధాన్యమిస్తూ దేవాలయం, మసీదు, చర్చి నిర్మాణాలు త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వం ఇప్పటికే అధికారులకు ఆదేశించింది. 150 నుండి 200 ఏండ్ల వరకు చెక్కు చెదరకుండా ఉండేలా సెక్రటరియేట్ను నిర్మిస్తున్నారు. చాంబర్ల నిర్మాణం, ఇంటీరియర్
ఇంటీరియర్ డిజైన్ ఎలక్ట్రికల్ ప్లంబింగ్ వర్క్ స్టేషన్ ఏర్పాటు కలరింగ్ ఫ్లోరింగ్ మార్బుల్స్ పోర్టికోల నిర్మాణం ఇలా వివిధ రకాల పనులన్నీ ఏకకాలంలో చేపడుతున్నారు మూడు షిఫ్టులలో కలిపి దాదాపు 2000 మంది కార్మికులు పనిచేస్తున్నారు ఫ్లైట్ లైట్ల వెలుగులోనూ పనులు జరుగుతున్నాయి 617 కోట్లతో నిర్మితమవుతున్న నూతన సచివాలయ భవనాన్ని గ్రీన్ బిల్డింగ్ కాన్సెప్ట్ పద్ధతిలో నిర్మిస్తున్నారు నూతన సచివాలయ భవనంలోకి సహజమైన గాలి వెలుతురు వచ్చేలా నిర్మిస్తున్నారు సచివాలయం తెలంగాణకు ఐకానిక్ గా ఉండాలని 33 జిల్లాల సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా నిర్మించాలని ఇప్పటికే సీఎం కేసీఆర్ అధికారులు నిర్మాణ సంస్థను ఆదేశించారు తార్నాక రైల్వే పరిధిలోని రైల్వే ట్రాక్ పరిసరాలలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని గ్రేటర్ హైదరాబాద్ నగర డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి పేర్కొన్నారు ఈ మేరకు శనివారం తార్నాక రైల్వే పరిధిలోని లాలగూడ లాలాపేట్ మరియు హనుమాన్ నగర్ తదితర ప్రాంతాలలోని రైల్వే ట్రాక్ పరిసరాలను రైల్వే అధికారులతో కలిసి పర్యవేక్షించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అవగాహన లోపం వల్ల రైళ్లు వచ్చే సమయంలో రైల్వే ట్రాక్ దాటుతుండగా ఎన్నో మరణాలు సంభవించాయని అన్నారు అంతేకాకుండా పటిష్టమైన భద్రత లేకపోవడం వల్ల రైల్వే ట్రాక్ పై ఆత్మహత్యలు చోటు చేసుకున్నట్టు సంఘటనలు ఎన్నో జరిగాయని అన్నారు వాటిని నియంత్రించడానికి తగిన చర్యలు చేపట్టడంతో పాటు పలు మార్గాలు ఏర్పాటు చేయవలసిన అవసరం ఉందన్నారు రైల్వే ట్రాక్ మరణాలను నివారించేందుకు రైల్వే అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని కోరారు ఈ మేరకు స్పందించిన రైల్వే అధికారులు రైల్వే ట్రాక్ మరణాలు నియంత్రణకు తగిన చర్యలు తీసుకునేందుకు అన్ని విధాల చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతే శోభన్ రెడ్డి రైల్వే అధికారులు సిఎస్ఈ డీఈజీ రమేష్ చంద్ర సిఎస్ఓ ఓజీ అప్పారావు డిప్యూటీ సిస్ రమామణి తదితరులు పాల్గొన్నారు ఓబీసీ సెంట్రల్ కమిటీ అధ్యక్షురాలు ఆలయ భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో ఘనంగా బోనాలను నిర్వహించారు భాగ్యలక్ష్మి అమ్మవారికి బోనం సమర్పించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బోనాలు మానవాళికి ప్రకృతి అందించిన గొప్ప బహుమానమని తెలిపారు హైదరాబాద్ బోనాలు వైవిధ్య సంస్కృతికి చిహ్నాలుగా అభివర్ణించారు రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో వర్ధిల్లాలని అమ్మవారిని ప్రార్థించామని తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు బాసటగా నిలబడి అనేక పథకాలతో దేశంలోనే అగ్రస్థానంలో నిలిచిందని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవతో అన్ని రంగాల్లో మహిళలు అగ్రస్థానంలో ఉన్నారని ప్రత్యేక పథకాలను అందిస్తూ మహిళలను ప్రోత్సహిస్తున్నారని తెలిపారు రాబోయే ఎన్నికలలో బీసీలకు ఎక్కువ ప్రాధాన్యతను ఇవ్వాలని కోరారు ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు దశరథ లక్ష్మి లతారెడ్డి మణి మంజూరితో పాటు పలువురు నాయకులు తదితరులు పాల్గొన్నారు చార్మినార్ భాగ్యలక్ష్మి మాతాకి ఈరోజు చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి ఓబీసీ సెంట్రల్ కమిటీ జాతీయ మహిళా సమాఖ్య
తెలంగాణ రాష్ట్ర బీసీ మహిళా సమాఖ్య తరపున బోనాలు ఉత్సవాలు జరుపుతున్నాం. ఇది నిజంగా చాలా సంతోషమైతుంది. నేను 2014లో తెలంగాణ రాష్ట్రము రాకముందు మేము ఎప్పుడు కోరుకునే వాళ్ళము, ఉద్యమంలో అమ్మ మా తెలంగాణ రాష్ట్రం మాకు వస్తే తప్పకుండా నీకు ప్రతి సంవత్సరం బోనాలు చేస్తామని చెప్పేసి తెలియజేసి అమ్మవారిని ఆశీస్సులు కోరుకోవడం జరిగింది. 2014లో మన రాష్ట్రం సిద్ధించింది. తర్వాత 2015 నుంచి మరి మేమందరం కలిసి మా ఈ అమ్మవారి బోనాలను తీయడం జరుగుతుంది. నిజంగా భాగ్యలక్ష్మి అమ్మవారి దగ్గరికి వచ్చినాక మా లక్ష్మి కానీ, మా మణిమంజరి కానీ, మా ఉమా కానీ, మా లతారెడ్డి కానీ, మా సువర్ణ కానీ, అందరూ ప్రతి ఒక్కరు, మా సంగీత కానీ, అందరూ కూడా నిజంగా దినదిన అభివృద్ధి చెంది వచ్చే ఎన్నికలలో అసెంబ్లీ స్థానం నుంచి కార్పొరేటర్ స్థానం నుంచి పార్లమెంటు స్థానానికి మా బీసీ మహిళలు, అనగారిన వర్గాలు, ఈబీసీ వర్గాలు. తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షులు ఎంపీ రేవంత్ రెడ్డి పిలుపు మేరకు కోరుట్ల నియోజకవర్గ ఇన్ఛార్జి జువ్వాడి నరసింహారావు గారి ఆదేశాల మేరకు రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణారావు సూచనలతో కోరుట్ల పట్టణంలో పట్టణ మరియు మండల కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసనగా మోడీ దిష్టిబొమ్మ దహనం చేసి ధర్నా, రాస్తారోకో నిర్వహించడం జరిగింది. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేట్ వ్యక్తులకు తెగ నమ్ముతూ, రైతులను చిన్న చితక వ్యాపారులను నట్టేట ముంచుతూ, అధిక పన్నులతో పేద సామాన్య మధ్యతరగతి ప్రజల రక్తాన్ని త్రాగుతూ, మరోవైపు తన అసమర్థతతో నిరుద్యోగాన్ని పెంచుతున్న నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వాన్ని అనుక్షణం ప్రశ్నిస్తూ, ప్రజల పక్షమై పోరాడుతున్న ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీని, కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీని ఈడీ పేరుతో ఈ కేడీ నరేంద్ర మోడీ కేంద్ర ప్రభుత్వం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారులపై రాజకీయ కక్ష పూరితంగా ఇబ్బందులకు గురిచేసి ప్రశ్నించే గొంతు నొక్కాలనుకుంటున్న ఈ నియంత నరేంద్ర మోడీ పాలనకు రోజులు దగ్గర పడ్డాయని పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తిరుమల గంగాధర్, మండల కాంగ్రెస్ అధ్యక్షులు కొంతం రాజేందర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా, రాస్తారోకో నిర్వహించి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దహనం చేయడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పేరుమాండ్ల సత్యనారాయణ, పట్టణ ఉపాధ్యక్షులు ఎంఏ నయీం, ప్రధాన కార్యదర్శులు తుపాకుల బాజన్న, బన్న రాజేశం, పట్టణ కార్యదర్శి మేకల నర్సయ్య, సోహెబ్ సుఫియాన్, రాజు శ్రీకాంత్ అధికారులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ అధినేత్రి శ్రీమతి సోనియా గాంధీ గారిపై మరియు ఉపాధ్యక్షులు ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ గారిని నిరుద్యోగుల కోసం, నిస్సహాయుల కోసము, రైతుల కోసము ఈరోజు పేద ప్రజల పక్షాన ఉండి ప్రజల గొంతుకై, ప్రజల పక్షమై పోరాడుతూ ఉంటే ఈడీ పేరుతో భయభ్రాంతులకు గురి చేయాలని చూస్తూ ప్రతిరోజు ఈడీ విచారణ కోసం పిలిచి ఇలాంటి కక్షపూరిత చర్యలకు పాల్పడుతున్న నరేంద్ర మోడీ గారి కేంద్ర ప్రభుత్వం నియంత నిర్లక్ష్య నిరంకుశ వైఖరికి నిరసనగా ఈరోజు నరేంద్ర మోదీ గారి బొమ్మను దహనం చేసి ఈరోజు రాస్తారోకు నిరసన ధర్నా కార్యక్రమం కోరుట్ల పట్టణ కాంగ్రెస్ మరియు మండల కాంగ్రెస్ పార్టీ పక్షాన చేయడం జరిగింది. ప్రేమ పెళ్లి పేరుతో యువతులకు గాలం వేసి వారిని మోసం చేస్తున్న నిత్య పెళ్లి కొడుకు అడప శివశంకర్ బాబును గచ్చిబౌలి పోలీసులు అరెస్ట్ చేశారు. శివశంకర్ 2 తెలుగు రాష్ట్రాల్లో 13 మంది యువతులను పెళ్లి చేసుకున్నట్టు విచారణలో తేలింది. కాగా హైదరాబాద్, రాచకొండ, సంగారెడ్డి, గుంటూరు, విజయవాడలో పలు సెక్షన్ల కింద పోలీస్ స్టేషన్లలో శివశంకర్పై కేసులు నమోదయ్యాయి. అయితే గుంటూరు జిల్లా మంగళగిరి మండలం బేతపూడి గ్రామానికి చెందిన శివశంకర్ బాబు 33 సంవత్సరాలు మ్యాట్రిమోనీ ద్వారా యువతులను టార్గెట్ చేస్తాడు. అనంతరం వారికి ఏదో రకంగా తన బుట్టలో వేసుకుని పెళ్లి చేసుకుంటాడు. ఇలా పెళ్లి చేసుకుని వారిని శారీరకంగా, ఆర్థికంగా మోసం చేసి వారిని వదిలేస్తాడు. తర్వాత మరో మహిళకు గాలం వేసి పెళ్లి చేసుకుంటాడు. ఇలా దాదాపు 13 మంది యువతులను పెళ్లి చేసుకున్నాడు. కాగా ఇటీవల హైదరాబాద్లో ఓ యువతిని పెళ్లి చేసుకున్నాడు. తర్వాత తనకు అమెరికా ఉద్యోగం వచ్చిందని వెంటనే అక్కడికి వెళ్లాలని భార్యను డబ్బుల కోసం వేధించాడు. ఈ క్రమంలో ఆమె భర్తకు 32 లక్షలు ఇచ్చింది. ఆ తర్వాత శివశంకర్ బాబు మళ్లీ అమెరికా ఊసే ఎత్తలేదు. దీంతో అనుమానం వచ్చిన భార్య అతడి గురించి
నుంచి ఆరా తీయగా ఇప్పటికే పెళ్లిళ్లు అయినట్టు గుర్తించింది. అనంతరం పోలీసులను ఆశ్రయించింది. ఈ సందర్భంగా ఓ బాధితురాలు మీడియాతో మాట్లాడుతూ నిత్య పెళ్లి కొడుకు శివశంకర్ బాబును అరెస్ట్ చేసినందుకు పోలీసులకు కృతజ్ఞతలు తెలిపింది. అతడిని కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరింది. పరువు పోతుందనే భయంతో చాలా మంది మహిళలు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదు. డబ్బుల కోసమే మహిళలను డ్రాప్ చేసి పెళ్లిళ్లు చేసుకుంటున్నాడు. మహిళల జీవితాలతో ఆడుకుంటున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకర్ల సంధ్య అనే అమ్మాయి కూడా ఉంది. మా తర్వాత ఆమెని పెళ్లి చేసుకొని కొండాపూర్లో ఆమెతో కూడా కాపురం పెట్టాడు. ఆ మాకు అర్థం కాంది ఏంటంటే, ఇంతమంది 9-10 మంది అమ్మాయిల లైఫ్ని పాడు చేసినటువంటి ఎడప శివశంకర్కి నా తర్వాత పెళ్లి చేసుకున్న కాకర్ల సంధ్య అనే అమ్మాయి ఎందుకు సపోర్ట్ చేస్తుందో నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం. అంటే ఒక లేడీగా తనకి పెయిన్ లేదా? తనకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తెస్తుంది, ట్యాబ్లెట్స్ తెస్తుంది. నాకు అర్థం కావట్లేదు తను ఎందుకు అంత సపోర్ట్ చేస్తున్నారో అర్థం కావట్లేదు. అంటే మా అందరిది ఒక బాధ, తనకేంటి స్పెషల్ ఫోకస్ ఏంటి? అక్కడ నేటివ్ ప్లేస్లో విడాకులు తీసుకోకుండా ఫస్ట్ వైఫ్ని పెట్టాడు. మా అందరికీ ఫేక్ డివోర్స్ పేపర్స్ చూపించి పెళ్లి చేసుకున్నాడు. మరి ఈమె ఎందుకు ఇంతమంది ఆడవాళ్ళ బాధ అర్థం చేసుకోకుండా సపోర్ట్ చేస్తూ అక్కడ ఇంకా ఉన్నారో నాకు అర్థం కావట్లేదు. సో మీ అందరికీ వచ్చి శివశంకర్ తరపున వచ్చినటువంటి న్యూస్ విని సపోర్ట్ చేయడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. మ్యాట్రిమోనీ అండి, మీకు ఆల్రెడీ ఇంతకుముందు ప్రెస్ మీట్ లో కూడా 12 జూలై నేను చెప్పాను. విశ్వవేదికపై భారత జాతీయ జెండా రెపరెపలాడినప్పుడు, జాతీయ గీతం విన్నప్పుడు కలిగే అద్భుతమైన అనిర్వచనీయమైన భావన ఎలా ఉంటుందో మా అందరికీ తెలుసు. కామన్వెల్త్ ఒలింపిక్ క్రీడల్లో ఇలాంటి అద్భుత క్షణాలను మేము కూడా ఆస్వాదించాం. స్వర్ణ పతాకం గెలవడమే లక్ష్యంగా ముందుకు సాగుతాం అని భారత మహిళా క్రికెట్ జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మందానా అన్నారు. కాగా ఇంగ్లాండ్లోని బర్మింగ్హామ్ వేదికగా జులై 28 నుంచి ఆగస్టు 8 వరకు కామన్వెల్త్ క్రీడలు 2022 నిర్వహించేందుకు రంగం సిద్ధమైన సంగతి తెలిసిందే. 24 ఏళ్ల తర్వాత క్రికెటర్లకు ఈ ప్రతిష్టాత్మక క్రీడల్లో తిరిగి పాల్గొనే అవకాశం వచ్చింది. ఇందులో భాగంగా భారత మహిళా జట్టు పతకం కోసం పోటీ పడేందుకు సిద్ధమైంది. కాగా T20 ఫార్మాట్లో నిర్వహించే కామన్వెల్త్ క్రికెట్ విభాగంలో హర్మన్ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత జట్టు మొదటగా జులై 29 ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ నేపథ్యంలో స్మృతి మంధానా మాట్లాడుతూ, కేవలం నామమాత్రపు విజయాలకే మేం పరిమితం కావాలనుకోవడం లేదు. మన జెండా పైకెగరాలి, జాతీయ గీతం వినిపించాలి, ప్రతి ఒక్కరూ అనుభవించాలనుకునే అద్భుత భావన ఒలింపిక్స్లో భారత్కు పసిడి పతకం అందించిన నీరజ్ చోప్రా గురించి తలుచుకున్నప్పుడల్లా నాకు గూస్ బంప్స్ వస్తాయంటూ ఉద్వేగానికి లోనయ్యారు. Yeah, I think mood is, as I said, I think all the girls are really excited, and we all know the feeling because we have watched Commonwealth and Olympics, that when the Indian flag goes higher and, you know, we hear the national anthem, I think everyone knows that feeling, and definitely we are aiming for gold. I don't think we'll just look for a podium finish, because when that flag goes higher and national anthem plays, that's the best feeling. I had literally got goosebumps when I think Neeraj Chopra got it in Olympics. So definitely, you know, we have an opportunity to be there and try and do that. Of course, not for Olympics, but for Commonwealth. So yeah, we all are really excited. And yeah, we know the groups were decided long back. So we have our plans in place for Australia, Pakistan and Barbados. So hopefully, yeah, the things work the way we have planned. వినాయకుడి విగ్రహాల నిమజ్జనంపై భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి శుక్రవారం కీలక ప్రకటన చేసింది. గణేష్ విగ్రహాల నిమజ్జనం హుస్సేన్ సాగర్లోనే చేసి తీరుతామని ఉత్సవ సమితి చీఫ్ భగవంతరావు వెల్లడించారు. విగ్రహాల తయారీ విషయంలో హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని తెలిపారు. విగ్రహాల ఎత్తు విషయంలో ప్రభుత్వం పోలీసులు జోక్యం చేసుకోవద్దని హెచ్చరించారు. యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వ నిమజ్జనం ఏర్పాట్లను ఎలాంటి ఆటంకం లేకుండా చేయాలని కోరారు. మండప నిర్వాహకులు ఎవ్వరికి ఇబ్బంది జరగకుండా విగ్రహాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఆజాదిక అమృత్ మహోత్సవంలో భాగంగా ప్రతి మండపంలో జాతీయ పతాకాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నట్లు తెలిపారు. దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన వీరులను స్మరించుకునే విధంగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. అలాగే వేడుకలను సంస్కృతి సాంప్రదాయబద్ధంగా నిర్వహించాలని, డీజే సినిమా పాటలు డ్యాన్సులు లేకుండా ఉత్సవాలు జరపాలని పేర్కొన్నారు. హైదరాబాద్లోని బేగం బజార్ ప్రాంతంలో ఘటాల ఊరేగింపు కార్యక్రమం అంగరంగ వైభవంగా కోలాటాల మధ్యన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పలువురు నాయకులు విచ్చేశారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి బాబుగురు మాట్లాడుతూ, గత కొన్ని ఏళ్ల నుండి బోనాల కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. అందులో భాగంగా నేడు ఘటాల ఊరేగింపు ప్రారంభమైందన్నారు. శనివారం నాడు అమ్మవారి కళ్యాణం, ఆదివారం తొట్టెల, సోమవారం నాడు రంగం కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమానికి భక్తులందరూ విచ్చేసి విజయవంతం చేయాలని వారు తెలిపారు.
ఈవీ బులెటిన్ అప్డేట్స్ చూస్తూనే ఉండండి వి9 న్యూస్.